జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఎందెందు చూసినా కూడా గణపయ్యే, ఎన్ని కళ్ళున్నా కూడా చాలా ఉన్నట్టుగా ఉంది. ముఖ్యంగా జంట నగరాల్లో అయితే గణపయ్య 9 రోజుల పాటు పూజలు, అభిషేకాలు, కానుకలు అన్నీ అందుకుని ఈరోజు వీడ్కోలు పలకడానికి సిద్ధమయ్యాడు. కానీ గణపయ్య వెళ్ళిపోతున్న దిగులు మనలో ఉన్నా కూడా మళ్ళీ తిరిగి వస్తాడనే ఒక ఆనందం కూడా ఉంది. గణపయ్యని అంగరంగ వైభవంగా భక్తుల కోలాహలం, భక్తి శ్రద్ధలతో మనం సాగనంపుతున్నాం. ముఖ్యంగా చాలా ముఖ్యమైన ఇవాటి ఘట్టం ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరడం. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర మనం చూసాం ఇంతవరకు. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, అలాగే ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్కు చేరుకుంది. అనంతరం వెల్డింగ్ పనులన్నీ పూర్తయిన తర్వాత మహాగణపతి ప్రస్తుతం గంగమ్మ ఒడిలో భద్రంగా ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఇవాళ ఈ కోలాహలం మధ్య సాక్షి టీవీలో కూడా చాలా సందడి కొనసాగుతోంది. మనతో పాటు ప్రముఖ వెంట్రిలాక్విస్ట్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఫణిమాధవ్ కస్తూరి గారు వచ్చారు. ప్రత్యేకమైన అతిథిని వెంట పెట్టుకుని వచ్చారు. స్వాగతం ఫణిమాధవ్ గారు. నమస్తే అండి, స్వాగతం. మీ అతిథిని పరిచయం చేసుకునే లోపు ఒకసారి, మన బీట్ బాక్సింగ్ జీనియస్ ఎవరంటే రాణా ప్రతాప్. రాణా ప్రతాప్, నమస్తే. గణపయ్యకి డప్పుల మోత అంటే చాలా ఇష్టం. మీరు డప్పులు లేకుండా వచ్చారు, మరి బీట్ బాక్సింగ్ అంటే ఏమిటి? గొంతుతో ఆ డప్పులని గొంతుతోనే చేయడం. డప్పులని వాళ్ళ గొంతుతో విన్యాసాలు చేస్తూ మీరు గణపయ్యకి వీడ్కోలు చెప్పబోతున్నారు. ఒకసారి గణేష్ మహారాజ్ కి జై. సో ఫణిమాధవ్ గారు, మీతో మొదలు పెడతాం. మీ ఒళ్ళో ఉన్న గెస్ట్ ఎవరండి అసలు? ఒకసారి అందరికి నమస్తే చెప్పు. ఇక్కడ ఎవరు లేరుగా, ఏం కనిపించట్లే. ఏం కనిపించట్లేదు, నువ్వు పగలపూట కూడా ఇట్లా గ్లాసెస్ పెట్టుకొస్తే ఏం కనిపించదు. ఇప్పుడు చూడు, నేను గుర్తుపెట్టావా లేదా? వావ్. నేను ఎవరు తెలుసా? యా తెలుసు. అసలు గణపయ్యకి దండం పెట్టుకున్నావు లేదా? జై గోలో గణేష్ మహారాజ్కి జై. జై. సో ఈసారి గణేష్ నవరాత్రులు ఎలా జరుపుకున్నావు నువ్వు? నీ పేరేంటి అసలు? నా పేరు ఇక్కడైతే మూషిక, అక్కడైతే మౌషిక. ఓహో, రెండు పేర్లు ఉన్నాయన్నమాట నీకు. యా, ఇక్కడ స్వామి గారికి సేవ చేసినందుకు ప్రమోషన్ ఇచ్చారు. ఓహో. ఎల్లే వెళ్ళాను, హాలీవుడ్లో ఫిక్స్ అయిపోయాను. అక్కడ డిస్నీ వాళ్ళు నన్ను తీసుకుని మిక్కింగ్ హౌస్ చేసేసారు. ఓహో, అయితే గణపయ్యకి మూషిక అంటే చాలా ఇష్టం కదా? యా. నీకు అన్ని గణపయ్యకి మనం పాడతాం కదా, మూషిక వాహన మోదక హస్త చామర్ణ కర్ణ విలంబిత సూత్ర, కరెక్టేనా? ఎస్ ఎస్. ఇవన్నీ నీకు వర్తిస్తాయి కదా మరి? అవును, నాతోనే స్టార్ట్. మూషిక వాహన అంటే నేనే. అదే. ఒక చిన్న విషయం చెప్పనా? పెద్ద విషయం అయితే చెప్పు, చిన్న విషయాలు మనకు పనికిరావు. మై నేమ్ ఈజ్ మూషిక ద ర్యాట్. ఓహో. మై గాడ్ ఈజ్ వినాయక ద గ్రేట్. అబ్బబ్బబ్బో. ఐ యామ్ ది వెహికల్ ఆఫ్ ద గాడ్. ఓకే, చాలా బాగుంది. ఖైరతాబాద్ గణేష్ ఈజ్ టూ హైట్. అంతేనా? చూసావా ఈసారి? యా, వెళ్ళి చూశాను. సక్త గణపతి ఇప్పుడే గంగమ్మ ఒడిలోకి వెళ్ళాడు. అదే చూసి నీకేమనిపించింది? మళ్ళీ దిగిలేసినా కొంచెం? ఎందుకు, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తాంగా. వస్తాడు. అదే గణపతి బప్పా మోరియా అగ్లే బరస్ టూ జల్దియా అంటూ. జల్దియా అంటాం కానీ సేమ్ టైంకి వస్తాం. ఎప్పుడు నెవర్ లేట్. బాగా చెప్పావు, బాగా చెప్పావు. రైట్, ఒకసారి రాణా ప్రతాప్కి హాయ్ చెప్పు. హాయ్ రాణా ప్రతాప్. హాయ్, హలో. నువ్వు డప్పు కొడతావు కదా? ఎస్. మరి ఇప్పుడు గణపతిని తీసుకెళ్తుంటే ప్రొసెషన్, దాని ముందు ఎట్లా కొడతారు మన హైదరాబాద్లో? తీన్మార్. యా, తీన్మార్. అబ్బో సూపర్ సూపర్. అంతా ఏంటి, డప్పు కింద ఎక్కడైనా ఉందా అనిపిస్తుంది. ఎక్కడ నేర్చుకున్నావు రాణా ప్రతాప్? ఇది ఓన్ మేడం, అంటే కొంచెం ఓన్గా, అండ్ యూట్యూబ్. యూట్యూబ్ చూసి ఇలా కూడా నేర్చుకోవచ్చు బీట్ బాక్సింగ్. సో నువ్వు పాట పాడాలి ఇప్పుడు మిక్కి. నేనా? నేను పాడను, మనోడితో ఇంకోటి చేయిస్తా. ఏంటది, నువ్వు చేయిస్తావా? అప్పుడే నువ్వు ఈవెంట్ ఆర్గనైజర్ అయిపోయావు అనమాట. మరి పాడిస్తే మాది ఇప్పటిది కాదు స్టోరీ. ఎప్పటిది? మేము ఫ్రీడమ్ ఫైటింగ్ పనిచున్నాం. ఓహో, అండ్ ఎన్నేళ్ళు నీకు? నాకు కాదు, మా తాతలు ముత్తాతలు అందరూ. మేము కూడా ఫ్రీడమ్ ఫైటర్సే. అంతేనా? అప్పుడు ఇండియా ఫ్రీడమ్ కోసం, ఇప్పుడు మా ఫ్రీడమ్ కోసం. నీకేంది, ఎందు నుంచి ఫ్రీడమ్ కావాలి? నాకా? మీరేం చేస్తున్నారు, మొత్తం పొలాలన్నీ ప్లాటింగ్ చేస్తున్నారు. మాకు ఉండడానికి ప్లేస్ లేక హోటల్స్లోను ఇళ్లలోను తిరుగుతున్నాం. అంతే మరి, అంతే కదా. కొంచెం పొలాలు ఉంటే మేము కూడా అక్కడ తిరుగుతుంటాం. ప్లేస్ అది. మీ సార్ నేను బాగా చూసుకుంటున్నట్టున్నారు కదా? యా, కెట్టెలు పెట్టి. అంతేనా? అంతే అంతే. సో మరి నువ్వు వినాయకుడు కోసం ఏం పాట పాడతావు వాళ్ళ బిక్కి? నేనా? జై 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 గణేష. పాడు, బాగుంది. జై కొడతా గణేష. క్యాసెట్లో బ్యాటరీ అయిపోయింది. క్యాసెట్లో బ్యాటరీ అయిపోయింది.
అలాగే అది ఒక పని చేద్దాము. మనోడు ఇప్పుడు బీట్ బాక్సింగ్ ఇక్కడ చేశాడు కదా హైదరాబాద్లో, తీర్మార్ చేశాడు కదా, యా మరి నువ్వు ఎల్ఏ నుంచి వచ్చావు కదా, యా మరి ఒకవేళ ఎల్ఏలో ఒకవేళ గణేష్ ఉత్సవం ఇలాగ ప్రొసెషన్ చేస్తే మరి వాళ్ళు వెస్టర్న్ బీట్ ఎట్లా కొడతారు దాని ముందు? ఇది కూడా బాగుంది. మా ఊళ్ళో ఎట్లా కొడతారు చెప్పు. వెస్టర్న్ బీట్, వెస్టర్న్ బీట్, యా ఓకే. సూపర్, థ్యాంక్ యూ. నీ సౌండ్ వెళ్ళేదాకా వినిపించింది. థ్యాంక్ యూ. వెళ్ళేదాకానా వెళ్ళేదాకానా? వెళ్ళేదాకా వెళ్ళేదాకా. ఇక్కడైతే వెళ్ళేదాకా అక్కడైతే వెళ్ళేదాకా కాదు. ఈ వెస్టర్న్ బీట్లు ఇవాళ కాదు కానీ మిక్కీ మంచి కీర్తనకు కానీ పాటకు కానీ వాయించగలుగుతాను. ఓకే రాణా ప్రతాప్, విందామా మిక్కీ? ఎస్ నేను పాడాలి. మా బాస్ సాంగ్ అయితే ఓకే. నేను పాడనా వద్దా? మీరే పాడాలి కానీ మా బాస్ సాంగ్ పాడాలి. ఓకే మీ బాస్ సాంగే పాడతాం. ఓకే. మహాగణపతి మనసా స్మరామి, మహాగణపతి మనసా స్మరామి, వశిష్ట వామదేవాది వందిత మహాగణపతి మనసా స్మరామి. మహాదేవసుతం గురు మోహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాది ప్రియం, మహాకావ్యనాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం, మహాగణపతి మనసా స్మరామి, వశిష్ట వామదేవాది వందిత వశిష్ట వామదేవాది వందిత మహాగణపతి. అసలు అద్భుతంగా, అసలు ఇంత బాగా నేర్చుకున్నామంటే మృదంగ విద్వాన్లు అలాగే లయ బాగా వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా చాలా మెచ్చుకుంటారు. అన్న ప్రతాప్, ఎలా నేర్చుకున్నావు, ఎలా మొదలుపెట్టావు అసలు? అసలుకైతే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టమైన చిన్నప్పటి నుండి. సో మ్యూజికల్ డ్రమ్స్ కొనడానికి డబ్బులు లేవని చెప్పి అదే మన గొంతుతో చేస్తే ఎలా ఉంటుంది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం అని ఒక థాట్ వచ్చింది. అండ్ సో అంతకుముందు నార్మల్గా చేస్తూ ఉండేవాడిని లాస్ట్ బెంచ్లో క్లాస్లో. సో దాన్ని ఇంకా ప్రొఫెషనల్గా తీసుకుపోతే ఎట్లా ఉంటుంది అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేశాను హౌ టు మేక్ మ్యూజిక్ విత్ మౌత్ అని చెప్పి. అప్పుడు నాకు ఒక బీట్ బాక్స్ అని కనిపించింది, రైట్. సో దాన్ని బట్టి వెస్టర్న్లో నేర్చుకున్న తర్వాత ఫోక్లో అలాగే ఇంకా ఇలా క్లాసికల్గా ఎలా చేయాలని చెప్పి ఓన్గా ప్రాక్టీస్ చేశాను. చాలా ఎక్సలెంట్గా చాలా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేశావు మిక్కీ. నువ్వు నీలాంటి వాళ్ళు చిన్నపిల్లలు చూసి నేర్చుకోవాలి ఇలాంటివి. యా నేను నేర్చుకుంటున్నా. ఎలా నేర్చుకుంటున్నావు సార్ బీట్ బాక్సింగ్ చేయడము? నేనా? నేను బీట్ వేరే బాక్సింగ్ వేరే. ఓహో బీట్ వేరే బాక్సింగ్. ఆవిడ నన్ను బీట్ చేస్తుంటుంది, నేను ఆవిడతో బాక్సింగ్ చేస్తుంటా. ఏమిటి నీకు పెళ్ళైందా? యా చెప్పనే లేదు, ఇప్పుడే గుర్తొచ్చింది. ఓహో మీ ఆవిడ పేరేంటి? మా పేరు ఆవిడ పేరు మినింగ్ హౌస్ మిన్నీ. ఓహో పెళ్ళి అయిపోయింది అన్నమాట అఫీషియల్గా అయితే. యా ఆవిడ కూడా ఇండియన్ అయినా అమెరికన్ అమ్మాయా? ఆవిడ అమెరికా. ఓకే మరి గణపతి గురించి చెప్పావా తనకి? యా ఆవిడకి తెలుసు. అసలు నీకు తెలుసా గణపతి ఉత్సవాలు ఎందుకు ఇలాగా ఇంత అంగరంగ వైభవంగా జరుగుతాయి అంటే అందరూ కలిసి ఒక కమ్యూనిటీగా చేసుకుంటాం కదా ఈ పండగ. అవును. దానికి కారణం ఏంటో చెప్పారు ఎవరైనా? మీ బాస్ చెప్పాడు ఎప్పుడే నీకు? మా తాతగారు చెప్పారు. చెప్పో సార్ ఏం చెప్పారు? అంటే అప్పుడు స్వతంత్రం టైంలో వాళ్ళందరూ కూడా ఒక చోటుకి రావడానికి అందరి మాత్రం ఉండడానికి గ్యాన్ ఉండేది. అప్పుడు మిస్టర్ బీజీటీ అంటే తెలుసా? నువ్వు చెప్పు. బాల గంగాధర తిలక్. అవును. ఆయన అక్కడ స్టార్ట్ చేశారు అది బాంబేలో అందరు కలిసి గణేష్ ఉత్సవాలు చేసుకోవాలి అక్కడ స్టార్ట్ అయింది. ఇక అక్కడ వచ్చాము మేము అక్కడి నుంచి ఇలా తిరుగుతున్నాం. అబ్బా జై బోలో గణేష్ మహారాజ్కి జై అనేవాళ్ళు అప్పుడు. మరి అమెరికాలో ఉన్నప్పుడు మిస్ అయిపోయావా గణేష్ ఉత్సవాలు అన్ని కూడా? అక్కడ అక్కడ చేసుకుంటారా? లేదు అక్కడ ఇంకా బాగా చేసుకుంటాం. అక్కడ కూడా మేము సముద్రంలో కలుపుతాం, అక్కడ ట్యాంక్ కూడా లేదుగా. అవును అందుకనే పర్మిషన్స్ ఉంటాయి అక్కడ కూడా. యా ఇప్పుడు ఇండియన్ ఫెస్టివల్స్ అన్నీ చేస్తున్నారు. సో మీ బాస్ మాట్లాడలేదు నువ్వు మాత్రం మాట్లాడుతున్నావు, పాప ఆయన ఫీల్ అవుతున్నారేమో. వీడి వాళ్ళకి ఓన్లీ డ్రైవర్. ఓహో అలా తీసి మిమ్మల్ని మరి అలా పరువు తీకు. నా పేరు కూడా పూర్తి చెప్పడం లేదు. నా పేరు ఫణిమాధవ్. పనిలేని మాధవ్? పనిలేని మాధవ్ కాదు, నా పేరు ఫణిమాధవ్. ఓకే ఓకే.
సో అలా అనమాట. మీ ఫణిమాధవ్ గారు పనిలేని మాధవ్ అయిపోయారు, నువ్వు పనిలేని మిక్కీ మౌస్ అవుతున్నావు ఇప్పుడు. నో నో నో, నాకు ఇప్పుడు పని ఉంటుంది. సరే అయితే మరి రాణా ప్రతాప్ చాలా బాగా ఎక్సలెంట్గా వాయించావు ఈ రెండు మూడు పాటలకి, ఇంకేం పాటలు వాయిస్తావు నువ్వు? జనరల్గా ఎలాంటి సాంగ్స్ అయినా ప్లే చేస్తాం. ఎలాంటి సాంగ్స్ అయినా ఒక రెండు మూడు మచ్చుక్కి రెండు మూడు బీట్స్ ఉదాహరణకి. యా, సో నార్మల్గా మనము గణపతి మహారాజ్ని తీసుకెళ్ళేటప్పుడు డ్యాన్స్ చేస్తాం కదా. అవును. సో మన తెలంగాణ హైదరాబాద్ ఫేమస్ బీట్ మర్ఫా. అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది. నీకు నచ్చిందా మీకు? సూపర్. ఇట్లానే ఓల్డ్ సిటీ దాకా వెళ్ళాలనిపించింది. ఓల్డ్ సిటీ దాకా వెళ్ళాలి మర్ఫా బీట్ కోసం. యా, ఇవాళ ఏ వినాయకుడి యాత్ర నీకు చాలా బాగా నచ్చేసింది? మూడు నాలుగు రోజుల నుంచి ఇప్పటికే మనం చూస్తున్నాం సిటీ అంతా కూడా చిన్న చిన్న గణపతిని ముందు తరలించి తీసుకెళ్తారు. మళ్ళీ ఒకే లాస్ట్ డే అంతా రష్ అయిపోతుందని ఎవరికి వెసులుబాటు ఉంటే ఐదో రోజు తర్వాత కదిలించి వినాయకుడిని పూజ చేసి పంపిస్తారు సాగనంపి. తెలుసు, చూసావు కదా? చూస్తూనే ఉన్నా. మరి ఇవాళ నీకు ఏమి నచ్చింది అన్నిట్లో? పొద్దున్న లడ్డు వేలం చూసావా? లడ్డు వేలం చూసా. 1400 నుంచి స్టార్ట్ అయింది, 1.4 crores వచ్చింది. అమ్మ బాబోయ్, ఒక లడ్డూకి అంత ధర ఎందుకంటావు? స్వామి గ్రేట్నెస్ అంతే. ఆ లడ్డు వేలం ఫణిమాధవ్ గారు మీరు కూడా మాట్లాడచ్చు మధ్య మధ్యలో, మీ మిక్కీ మాత్రమే డామినేట్ చేసేస్తున్నాడు అందరినీ. ఏమో ఇవాళ అసలు మాట్లాడనివ్వట్లేదు నన్ను మంచిగా, అంటే ఆ లడ్డు అది తినేసి వచ్చినట్టుంది అందుకోసమని నన్ను మాట్లాడనివ్వట్లేదు. సో ఫణిమాధవ్ గారు మరి మిక్కీని ఎక్కడి నుంచి మీరు తీసుకొచ్చారు? నేను ప్రస్తుతం అయితే ఎల్ఏ నుంచి తీసుకొచ్చానండి. అక్కడ పాపం దానికి తెలియదు, అంటే ఎవరో చెప్పారట ఈ అమెరికాలో వాటిల్లో సముద్రం దగ్గర పడుకోవాలి, సన్లైట్ అక్కడ ఎక్కువ ఉండదు కాబట్టి కొంచెం అక్కడ పడుకుంటే కొంచెం రంగు తగ్గి ట్యానింగ్ కోసం అని అక్కడ జనరల్గా పడుకుంటుంటారు. సో అక్కడ పడుకోవాలి అని చెప్తే వెళ్ళి పాపం పడుకుంది, కానీ లేవాలని ఎవరు చెప్పలేదు, అక్కడే ఉండిపోయింది కొన్ని రోజులు. సో దానివల్ల ఇలా కలర్ ఇలా మారిపోయింది. సో ఇంకా మారిపోతుందేమో అని చెప్పి నేను తీసుకొచ్చేసా మన గణపతి నవరాత్రులు అవి చూస్తుందని చెప్పి. అవును. సో గత 10 రోజులుగా మండపాలు అన్ని చోట్ల వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేసి అక్కడ ప్రసాదాలు తిని ఇప్పుడు కొంచెం వెయిట్ పెరిగింది. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డైట్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫణిమాధవ్ గారు మీరు మిమిక్రీ కూడా చేస్తారా? మిమిక్రీ కూడా చేస్తానండి, కానీ ఇప్పటికి వెంట్రలోక్విజం. ఇప్పుడు వెంట్రలోక్విజం మెయిన్. అది మిక్కీ ఫీల్ అవుతున్నాడు మనం వెంట్రలోక్విజం అని అలా తీసేస్తే పక్కకి. వెంట్రలోక్విజం అని మనమే తీసేయలేదు, ఆడే మాట్లాడుతుండే అప్పుడు. ఇప్పుడు జస్టే నాకు ఇప్పుడే ఇచ్చాడు కదా నాకు ఛాన్స్. అంతే కదా, రైట్ మిక్కీ? అయితే ఏం చెప్తావు ఇవాళ? అంటే మామూలుగా ఈకో ఫ్రెండ్లీ గణేష అని మనకి రకరకాల ఉద్యమాలు వచ్చాయి, అంటే మంచి మంచి సొసైటీకి జరిగే సామాజిక అంశాలతో చాలా వచ్చాయి కదా, నీకేమనిపిస్తుంది మిక్కీ? యాక్చువల్గా మా మేడం గారు అంటే మా వాస్ వాళ్ళ మదర్ ఎట్లా తయారు చేశారు తెలుసా? ఎలా చేశారు చెప్పు. పసుపుతో చేశారు. ఓ, పసుపుతో చేయాలన్నమాట అయితే వినాయకుడు. పసుపుతో చేసిన తర్వాత ఆవిడ ప్రాణం పోసింది. మీకు విషయం తెలుసా? తెలీదుగా. కాసా బియ్యంక తెలుసా? తెలుసుగా. ఏం చేశాడు ఆయన నువ్వు చెప్పు. నాకు తెలియదు. ఓ, నీకు తెలియదు, నన్ను అడుగుతున్నావా లేకపోతే? పేరొకటే తెలుసు. టెస్ట్ చేయడానికి అడుగుతున్నావా? పేరొకటే తెలుసు. పేరొకటే కాసా బియ్యంక. యా. సో కాసా బియ్యంక ఏం చేశాడు? వాళ్ళ నాన్న చెప్పాడని అలా ఉండిపోయాడు షిప్పులో తగలడిపోయేదాకా. అవును. కానీ ఆయనకన్నా ముందే మా గణపతి వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసం వాళ్ళ నాన్న చేతిలోనే చనిపోయాడు. అవును. సో హీఈస్ గ్రేట్ కదా. చాలా గ్రేట్, చాలా. అందుకే దానికంటే ఈ పురాణ కథల్లో అన్నిట్లో కూడా మనకి చాలా గొప్ప గొప్ప అర్థాలు పరమార్థాలు ఉంటుంటాయి. యా, అందుకే మా వాస్ ఇప్పుడు చెప్తుంటారు ఈ వెళ్ళే వాళ్ళందరికీ కూడా, బాబు అందరు హెల్మెట్ పెట్టుకోండి అని. హెల్మెట్ పెట్టుకుంటే ఏమిటి? ఎందుకంటే అందరికీ మా బాస్ లాగా రెండు తలకాయలు రావు కదా, ఒక తలకాయ పోతే ఇంకో తలకాయ. ఫెసిలిటీ ఉండదు కదా. యా, అంతే కదా. అందుకోసమే ఆయన చెప్తాడు హెల్మెట్ పెట్టుకోండి, హెడ్ కాపాడుకోండి అని. అంతే, కరెక్ట్గా చెప్పావు. యా, మరి ఇసి ఖుషీమే మన రాణప్రతాప్ ఒక్కడే అయిపోతున్నాడు. ఇంకొక బీట్. యా షూర్. మనకి నాగిని మ్యూజిక్. వావ్. ఓ, నాగిని మ్యూజిక్ వచ్చా నీకు? యా, నాకు మ్యూజిక్ ఇష్టం కానీ నాగిని అంటే భయం. మన ఇండియాలో నాగిని మ్యూజిక్ అంటే దొర్లి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. మిక్కీ ఏమన్నాడు చూసావు కదా? ఏమన్నా? నాకు నాగిని అంటే భయం కానీ మ్యూజిక్ అంటే ఇష్టం. ఓ షూర్. మ్యూజిక్ వింటా కానీ నాగిని వస్తే భయం. నేను పారిపోతా. పర్లేదు, పారిపోకుండా ఇవాళ ఉత్తమ మ్యూజిక్ మాత్రమే నాగిని రావట్లేదు. ఇప్పుడు స్వప్నంలో ఉన్నాం కదా. అదే, ఓన్లీ స్వప్నం కాబట్టి ఏం కాదు. ఒక మంచి పాట నాగిని మ్యూజిక్. యా. Mm-hmm.
రైట్. సో ప్రస్తుతం సాక్షి ప్రతినిధులు అసలు నగరం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు, పొద్దున్నీ అప్డేట్స్ అందిస్తున్నారు. మిక్కీ నువ్వు చూసావా? నేను చూస్తూనే ఉన్నా పొద్దున్నీ. కొన్ని కొన్ని చోట్ల అయితే బారికేడ్లు కూడా దాటుకుని వచ్చేస్తున్నారు భక్తులు, ఎందుకంటే అంత ఆత్రం గణపతి సాధన పెట్టేటప్పుడు వాళ్ళు కూడా ఉండాలని. భక్తి ఎక్కువైపోయి అంతే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. అందులో కూడా ఈ మధ్య రీల్స్ కోసం. అవును, అలాగా చేస్తున్నారు. అవును, కానీ రీల్స్ కోసం చాలా జాగ్రత్త పడాలి. యా, రీల్స్ కోసం రీల్స్ దూకి వెళ్ళిపోతుంటే కష్టం. నీకేమనిపిస్తుంది ఇవాళ నగరం అంతా చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీకు చాలా బాగున్నాయి. అందరూ ఎలకల్లాగా ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఎలకల్లాగే? యా, అంటే ఎక్కడ చిన్న గ్యాప్, ఎక్కడ చిన్న గ్యాప్ దొరికితే అక్కడి నుంచి అలా తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంతే, సైకిల్ వెళ్ళే దోవలు ఆటో వెళ్ళిపోతుంది. యా, అంటే గణపతికి మూషికం చాలా ఇష్టం. ఇవాళ ఎంత యాదృచ్ఛికం మిక్కీ మన స్టూడియోకి రావడం. మిక్కీ ఎంత స్పెషల్గా ఫీల్ అవుతున్నావో తెలుసా నువ్వు రావడం అనేది? చాలా చాలా థ్యాంక్స్, నాకు కూడా అలానే ఉంది. రైట్. అలాగే బీట్ బాక్సింగ్లో చాలా చక్కగా ప్రావీణ్యం సాధించిన రాణా ప్రతాప్ కూడా మంచి మంచి పాటలతో. రాణా ప్రతాప్, ఇంకొక పాట ఏదైనా? యా, మీరు మీరు పాడారు. ఏం పాడను? బాస్ది పాడారు. వాళ్ళ ఫాదర్ది పాడతారా? మదర్ది కానీ? ఓహో, అదే శివుడు కానీ అమ్మవారు కానీ. అమ్మవారిది కానీ శివుడిది కానీ పాడాలి కదా. సో ఇది పాడ. నీకు శంకరాభరణం పాటలు వచ్చా? బీట్ చేస్తూ ఉంటాం మేడం. అంతే అంతే, అంటే వినుంటావు కదా. యా. సో అయితే మరి ఇదిగో ఈ పాట ట్రై చేద్దాం. శంకరా నాద శరీరా పరా వేద విహారాహరా జీవేశ్వరా, శంకరా నాద శరీరా పరా వేద విహారాహరా జీవేశ్వరా, శంకరా దిగొచ్చేస్తాడు. జై జై గణేశ, జై కొడత గణేశ, జయము నివ్వు బొజ్జ గణేశ గణేశ, హాయ్ హాయ్ గణేశ, జై కొడత గణేశ, జయము నివ్వు బుజ్జి గణేశ గణేశ. అంతే కదా? యా, మరి నువ్వు పాడాలి. నేను ఇవాళ పాడాల్సింది బై బై గణేశ. ఓ, బై బై గణేశ. కానీ బై బై అన్నా కూడా ఎప్పుడు జై జై అని కూడా అన్నాను. జై జయే. అంతే కదా, ఆయన మనకి ఎప్పుడు జయమిస్తాడు. అంతే, గణపయ్యకి నువ్వు మామూలుగా ఎలా పూజ చేసుకుంటావు? మిక్కీ అందరూ చేస్తుంటారు కదా, వాళ్ళతో పాటు వాళ్ళు చేసేవన్నీ నేను కూడా చేస్తుంటా. నువ్వు కూర్చుని జస్ట్ ఊరికే అవి తింటావు, కుడుములు తింటావు అనుకున్నాను నేను. పూజ జరిగే చోటుకి నేనేగా తీసుకెళ్లేది. అంతే, అవును, నువ్వే తీసుకెళ్ళి. మరి వాహనం కదా నువ్వు. యా, రిజిస్ట్రేషన్ లేని వాహనం. కరెక్టే కదా? నో ఛార్జింగ్ నీడెడ్. నో ఛార్జింగ్ అంటే ఈ వాహనానికి అన్ని అన్ని విధాలు. కానీ నువ్వు అర్జెంటుగా స్నానం చేయకపోతే ఎండలో కొంచెం నల్లగా అయిపోయావు కదా. యా, అంటే మా స్వామి ట్యాంక్ బండ్లో ఉన్నాడు కదా, సో అక్కడికి వెళ్ళి స్నానం చేస్తాను. అక్కడికే వెళ్ళి స్వామి దగ్గరికే వెళ్తావు అనమాట అయితే. యా. సో ఇంకొక పాట విందామా మనం? మనకి నాగిన్ డాన్స్ అయింది, తర్వాత మంచి మంచి సో మనకి వెస్టర్న్ లో ఈడియమ్స్ ఉంటాయి. అవును, ఈడియం. యా, అబ్బో యు కెన్ రోల్ లైక్ దిస్ స్లాప్. చాలా అద్భుతం. అసలు అంటే అన్ని సౌండ్స్ ఎలా వస్తున్నాయి? ఒకసారి వేరే వేరుగా సౌండ్స్ వినొచ్చా? యా, దీన్ని లిప్ రోల్ అంటారు మేడం. ఎలా? మేము ప్రయత్నించలేము వదిలే. కానీ అలాగే ఇది సబ్ బేస్ ఆర్ లిప్ బేస్ అంటారు మేడం. దిస్ ఈస్ సబ్ బేస్ అండ్ లిప్ బేస్. సో ఎలా ఉంటాయి మేడం? తర్వాత డిఫరెంట్ డిఫరెంట్గా కిక్ మనకి డ్రమ్స్లో ఉన్నట్టు ఎగ్జాక్ట్గా. తర్వాత కష్టం. సో అయ్యే పని కాదు కాబట్టి వదిలేద్దాం. మిక్కీ నువ్వైనా నేర్చుకుంటావా? నేను ఒక్కదాన్ని కాకుండా ఇక్కడ అవసరం లేదు. మీరు ఎంటగడ్డా కరిచినా అందరూ అదే చేస్తారు సౌండ్. సరే, కరెక్టే. ఇవాళ ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఒకేషన్ తెలిసిందా నీకు? ఒక చాలా ముఖ్యమైన రోజు ఇవాళ. ఇవాళ ఎవరి పుట్టినరోజు?
ఎప్పుడు? ఇవాళ. ఇవాళ ఎక్కడైనా నీకు హింట్ ఇస్తాను. చెప్పండి. సరే, మన్ కీ బాత్. మన్ కీ బాత్ ఎవరు మాట్లాడతారు? దేశం మోడీ గారు బర్త్డే. అవును, మరి అదే కదా, హ్యాపీ బర్త్డే చెప్పావా? మరి హ్యాపీ బర్త్డే మోడీ గారు. ఏం చెప్తావు మరి, ఇంకా ఏం చెప్తావు? అందరూ పెద్ద పెద్ద వాళ్ళు మరి విష్ చేశారు, నువ్వు విష్ చేసావా లేదా? నేనా? నేను మా స్వామికి చెప్తాను, ఆయనకు అన్ని మంచి చేయాలి, ఆయన చేసే పనులు విఘ్నాలు లేకుండా ఉండాలి అని. అంతేనా? యా. ఓకే, అయితే మరి మీరేమంటారు రాణా ప్రతాప్? మేడం ఏమన్నా విష్ చేస్తారా ప్రధానమంత్రి గారికి? యా, అసలు ఇంత మంచిగా మన దేశాన్ని చూసుకున్నందుకు మనం థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. అండ్ హ్యాపీ బర్త్డే మోదీ గారు. అది మిత్రో అంటారు ఆయన అందరినీ. సో ఆయన కోసం నేను బీట్ బాక్స్లో బర్త్డే విషెస్ చెప్తాను. చెప్పు చెప్పు చెప్పు. నేను చాలా అద్భుతంగా ఉంది. అది కాకుండా మనకి నీకు మిక్కీ నీకు తెలుసా సంస్కృతంలో కూడా హ్యాపీ బర్త్డే టు యూ పాడొచ్చని? ఫస్ట్ అసలు అక్కడే స్టార్ట్ అయింది, తర్వాత ఇంగ్లీష్లో వచ్చిన తర్వాత అందరికి ఈజీ అయిపోయి సంస్కృతం వదిలేశారు. అదే ఒకసారి రాణా ప్రతాప్కి ఇది వాయించడం వచ్చా చూద్దాం. 1 2 3 4 జన్మదినమిదం ఐ ప్రియ సఖే శంతనోతుకే సర్వదాముదం ప్రార్థయామహే భవశతాయుషీ ఈశ్వర సదా త్వాం చ రక్షతు. అదనమాట. వావ్, చాలా బాగుంది కదా. నీకు వచ్చే సంస్కృతం? యా వచ్చు. ఏమొచ్చు? ఇతి వార్త. ఇతి వార్త అని అది లాస్ట్కి చెప్పాలి, అది క్లోజ్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు కాదు, ఇంకా మనం చేస్తూ ఉన్నాం. ఇంకా అవ్వలేదు, వార్తలు అవ్వలేదు కాబట్టి. సంస్కృతం కాదు, నీకు ఇంగ్లీష్ వచ్చా? 2.5 kgs వచ్చు. 2.5 kgsా? ఇంగ్లీష్ కేజీల్లో ఉంటుందా? యా. ఎలా చెప్పు? ఎల్కేజీ, యూకేజీ, 1 kg, 2 kg. ఓకే ఓకే, కేజీ లెక్కన వచ్చి ఇంగ్లీష్ లెక్కన చాలా అనమాట. సో నీకు ఇంగ్లీష్ కేజీ లెక్కన వచ్చు కదా, సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. అమ్మని ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పు. అమ్మని ఇంగ్లీష్లో ఏమంటారు? నంగి. మమ్మీ అంటారు. వెరీ గుడ్. మరి నాన్నని ఏమంటారు? డంగి. డమ్మి కాదు, డాడ్ అంటారు. అమ్మని మామ్ అంటారు, నాన్నని డాడ్ అంటారు. ఓకే ఓకేనా. మరి అమ్మని మామ్ అంటే పెద్దమ్మని ఏమంటారు? పెద్దమ్మని. మ్యాక్సిమం. 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 చిన్నమ్మని మినిమం. మినిమం. అది మీ ఆవిడ గుర్తొచ్చుంటుంది, మినీ మినీ అంటున్నావు. సో అలా కాదు, నీకు వచ్చిన ఇంగ్లీష్ వింటే మేము మర్చిపోయేలా ఉన్నాము. సో స్వప్న గారు, నీకు వచ్చా ఇంగ్లీషు? ఏదో కొంచెం వచ్చు, పర్లేదు. మరి ఒక ఇంగ్లీష్ సాంగ్ వాడచ్చు కదా. ఇంగ్లీష్ సాంగ్ నాకు హ్యాపీ బర్త్డే టు యూ అదొకటే వచ్చు. వావ్, నాకు కూడా అదొకటే వచ్చు. కానీ ఈ ఇంగ్లీష్ ప్రయోగాలు ఏదో బాగున్నాయి, ఇంకొంచెం కంటిన్యూ అయ్యి నీ ఇంగ్లీష్ టెస్టింగ్ చేయాలనుంది. ఇంగ్లీషా? మ్యాక్సిమం మినిమం లాగా. ఇంకేం కావాలి నీకు? మీరు అడగండి. ఇంకేమిటి, నువ్వు నీకు ఇష్టమైన పోయమ్ కానీ నీకు వచ్చిన జానీ జానీ అవన్నీ నేర్చుకున్నావా చిన్నప్పుడు? యా వచ్చు. మందే అది వాళ్ళు కాఫీకి కొట్టారు. ఏమిటి, ఎందుకలా? జానీగా జానీగా, ఏం నాన్న, ఏం చేస్తున్నావురా, ఏం లే నాన్న, చక్కెర తింటున్నావా, లేదు నాన్న, అబద్ధం ఆడుతున్నావా, లేదు నాన్న, నోరు తిరుగురా, హా హా హా. అదే, దీన్ని మన వాళ్ళు కాపీ కొట్టి వాళ్ళు అక్కడ తీసుకున్నారంటావు. యా, చాలా బాగుంది. ఎట్లా తీసుకున్నారు? నా దగ్గర నుంచే. ఓ, నువ్వు వెళ్ళినప్పుడు చెప్తే అక్కడ కాపీ కొట్టేసి ఎల్లెలో వాళ్ళు వాడుకుంటున్నారు. వెరీ గుడ్. ఇలా ఉంటే మా వాడు తెలివితేటలు చాలా. అసలు అతి తెలివి మామూలు తెలియదట్లు కాదు. ఇంతకీ ఏం చదువుకున్నావు నువ్వు? మిక్కీ నీకు పెళ్ళి అయిపోయిందంటే ఓ జాబ్ ఉందా లేదా? యా, మా ఆవిడకి హెల్ప్ చేయడమే జాబ్. ఓహో, మీ ఆవిడ మంచి వర్క్ చేస్తుంది అనమాట. అయితే అవును, మరి నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను ఇంటికి వెళ్ళేదాకా ఏం తినకుండా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకు? ఆవిడకి వంటరాదు. ఓహో, నేను వెళ్ళాలి, వండాలి, చేయాలి. బాగుంది నీ పని. అంటే మొత్తానికి అయితే పత్ని విధేయుడు అనమాట. పత్నివ్రతుణ్ణి. అంతే, పత్నివ్రతులు. ఓకే, పతివ్రతులు పత్నివ్రతులు గురించి కూడా నీకు తెలుసా? యా. సో మొత్తానికి అయితే గణపయ్య పండగ తర్వాత ఇక్కడ నుంచి పండగల సీజన్ మొదలవుతుంది. తర్వాత వచ్చే పండగలు నీకు తెలుసా మిక్కీ? అన్నీ తెలుసు, అన్నీ మా ఫ్యామిలీ వాళ్ళవేగా. దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది, శివరాత్రి. అన్నిటికంటే ఫేవరెట్ పండగ నీది ఏంటో? వినాయక చవితి, మా బాస్ పండగ. 10 days పండగే పండగ. ప్రసాదాలు, లడ్డూలు, కొడుములు, ఉండ్రాళ్ళు, పులిహార, పాటలు, ఆటలు, నో పాటలు, అది అన్ని కుర్చీ మడత పెట్టి పాటలే వస్తున్నాయి. ఓహో, అవునా? ఇప్పుడు పందిళ్ళలో అసలు భక్తి పాటల కంటే ఎక్కువ ఈ సినిమా పాటలు ఎక్కువ పాడడం, అంటే అది జోష్లో భాగం అనమాట. జోష్లో భాగం, రైట్. సో ఈ జోష్లో భాగంగా మరి రాణా ప్రతాప్ నీది కూడా ఓ పాట వినాలి ఉంది ఇంకోటి. యా, మనకి పంజాబీ
ట్రెడిషనల్ మ్యూజిక్ మేడం, తంబి మ్యూజిక్ అంటాం. సో చాలా చాలా అద్భుతంగా అసలు ప్రతి బీట్ని పట్టేశావు. ఇంకా నీకు స్పానిష్, ఇటాలియన్, ఇంకా రకరకాల ఈ ఆఫ్రికన్ మ్యూజిక్, ఈ అంతర్జాతీయ సంగీతాలపై కూడా పట్టుందా రాణా ప్రతాప్? చైనీస్ మ్యూజిక్ చేస్తాను. చైనీస్ చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్, అసలు అద్భుతం. మీకు నువ్వు కూడా మెచ్చుకోవాలి, పక్క వాళ్ళని మెచ్చుకోవడం మంచి గుణం, నీకు ఆ గుణం రావట్లేదు, ఇందాన్ని చూస్తున్నాను నేను. నువ్వు కొంచెం అదే హ్యాంగ్ ఓవర్ లో ఉన్నా, చాలా బాగుంది. చైనా నుంచి రావాలి కదా ఓకే చెప్పడానికి. ఓ, అక్కడికి వెళ్ళిపోయావా? నేను మాటగారివే అయితే. సో అది విషయం అయితే మొత్తానికి మిక్కి ఇవాళ చాలా మంచిగా మంచి మంచి విశేషాలు చెప్తూ ఇవాళ మీ బాస్ గణపయ్యకి వీడ్కోలు, బై బై గణేష్ చెప్పావు కదా. సో ఇవాళకి మనం టాటా చెప్పి మనం కూడా బై బై చెప్పుకుని వచ్చే సంవత్సరం మళ్ళీ కలుద్దాం. బై బై. బై బై. జై జై టు గణేష, బై బై టు స్వప్న గారు. అరే బై బై టు మిక్కి, బై బై టు పణిమాధవ్ గారు. చాలా అద్భుతంగా అలరించినందుకు మీరు, మీ ఫ్రెండ్, మీకు ధన్యవాదాలు. అబండెంట్లీ టాలెంటెడ్, చాలా ఎక్సలెంట్గా, అసలు ఒక వాయిద్యం అవసరం లేకుండా, పరికరం అవసరం లేకుండా నువ్వు చేసిన విన్యాసాలు మాత్రం అద్భుతం. రాణా ప్రతాప్, థ్యాంక్ యూ సో మచ్.